సుమా గారు మీరు గెస్ట్ మాత్రమే స్పీచ్ మాత్రమే ఇచ్చి వెళ్ళి నాకు మైక్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఓకే అంటే ముందే చెప్తున్నా సరే అనసూయ గారు మాట్లాడతారు ఇప్పుడు ఫస్ట్ ఏంటి సుమా కనకాల ఎవరైనా మీ వెనకాల హలో రావట్లేదండి మాటలు రావట్లేదు మరీ ఫ్రీగా ఉన్నానని వాళ్ళు ఫ్రీగా వచ్చేసాను మాటలు రావట్లేదు గెస్ట్ మాటలు మాట్లాడటం మనకి రాదు మనకేమో యాంకరింగ్ మాటలు మాట్లాడటం మాత్రమే వచ్చు ఏంటమ్మా స్పాన్సర్స్ కేఎల్ ఫ్యాషన్ వాళ్ళ సంస్కృతి ఫిలిమ్స్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్ని ఆయనే ఈ రోజు ఆ యాంగిల్ లో కూర్చొని స్టేజ్ ని చూస్తుంటే చాలా కొత్తగా వింతగా ఉంది మీ మనసులో నా పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉంటాయో నాకు ఈ రోజు అర్థమైంది భయ్యా మీరందరూ గ్రేట్ అమ్మా ఆల్ ద ఫ్యాన్స్ ఆల్ ద హీరో ఫ్యాన్స్ ముఖ్యంగా మా సుధీర్ ఫ్యాన్స్ ఇది ఒక యాంకర్ కు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ఎక్కడ కరెక్ట్ గా పట్టుకుంటే పల్స్ కరెక్ట్ గా మోగుతుందో అది తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట అమ్మా సుధీర్ ఫ్యాన్స్ ఒకటి మాట్లాడితే చాలు అనిల్ గారు ఏంటండి నన్నంత వింతగా చూస్తున్నారు ఈ రోజు నేను గెస్ట్ అనే కదా మీకు లోపల నేను యాంకర్ ని కాదనేగా యాంకర్ గా మాట్లాడినటువంటి నాకు ఈ రోజు గెస్ట్ గా అవకాశాన్ని కల్పించిన సుధీర్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఉన్నాను అసలు స్టేజ్ అనేది యాంగిల్ లో కూడా చూడడానికి అవకాశాన్ని కల్పించినటువంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారికి కూడా నా ధన్యవాదాలను తెలియజెప్తున్నాము నాతో పాటు కొంచెం మ్యాచ్ అయ్యేలాగా కాస్త తక్కువ మేకప్ వేసుకుని వచ్చిన అనసూయ గారికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను ధైర్యంగా నాకు మైక్ ఇచ్చేసినటువంటి మంజుషాకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మాకు ఇంకా మాట్లాడటానికి మాటలేని నిగల్చినటువంటి బీమ్స్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఈయన పాటలు కంపోజ్ చేస్తారా రాస్తారా మాటలు రాస్తారా నాకు అర్థం కావట్లేదు అన్నిట్లోనూ ప్రాసల్ని వాడేస్తూ ఉన్నారు ఎనీవే వచ్చిన పని చేసేద్దాము ఆకాష్ కి స్వాగతం చెప్దాము ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి ఆకాష్ కి స్వాగతం అక్క నేనున్నా ఆకాష్ పురి గారు వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ హార్డీ వెల్కమ్ ఆకాష్ పురి గారు నా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళ స్పీచ్ అబ్రప్ట్ గా కట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎలా ఫీల్ అవుతుందో ఈ రోజు తెలియచెప్పినటువంటి అనిల్ రావిపూడి గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. ఈ గాలోడు సినిమాలో నేను ముఖ్యంగా ఒక నటుడి గురించి మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ సుధీర్ డాన్స్ చాలా బాగా చేశావు సుధీర్, జిమ్మిక్ లో మ్యాజిక్ లో ఎలాగో లైఫ్ లో బాగా చేస్తావు, ఇందులో కూడా బాగా చేశావు సుధీర్, నీ యాక్టింగ్ బాగా చేశావు. నీతో పాటు పోటా పోటీగా నటించినటువంటి ఆ ఒక్క నటుడి గురించి నేను చెప్పాలి, రామ్ ప్రసాద్ గారు. గుర్తుపట్టలేదు అనుకున్నారా? కెమెరా వెనకాల మాత్రమే కాదు కెమెరా ముందు కూడా వచ్చి నటించినటువంటి మా డిఓపి రామ్ ప్రసాద్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఫ్యూచర్ లో మిమ్మల్ని మేము ఇంకేమేమి అవతారాల్లో చూడబోతున్నామో చాలా ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎనీవే సుధీర్, ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ గాలోడు. చాలా కష్టపడి నువ్వు సుడి గాలి నుంచి ఇప్పుడు గాలోడి వరకు వచ్చావు. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏం చేసినా సరే మేము అందరం ఉంటాము నీకు సపోర్టింగ్ గా. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ద కంప్లీట్ టీమ్. ఇక మైక్ అను వినో మా అనసూయ అక్కకి.